గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు వాస్తవి. ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ సో 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 గ్రేట్. డే 50లోకి వచ్చేసామండి. సో డే 50లోకి వచ్చామనే దానికంటే డే 50 అయిపోయింది అనుకోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఈవినింగ్ వచ్చేసి 6:15 అయిందండి. సారాగడి కిందకి వెళ్ళిపోయాడు ఆడుకోవడానికి. వాళ్ళ హాలిడే అనమాట, వాళ్ళ శ్రీరామనవమి. సో హాలిడే కాబట్టి ఇప్పటి వరకు ఇంట్లోనే ఉందండి, ఇప్పుడే ఆడుకోవడానికి వెళ్ళింది అనమాట. సో ఈరోజు నా వాకింగ్ లేదండి. ఏంటంటే సారాగడికి హాలిడే ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను వాకింగ్ ఉండదు, అంటే ఎంత ట్రై చేద్దామని నా పని అవ్వదండి. మార్నింగ్ నుంచి చాలా పనులు పెండింగ్ ఉండిపోయాయి. ఇప్పుడు తనకి ఎందుకు వెళ్ళింది కాబట్టి మీతో మాట్లాడేసాక ఆ పెండింగ్ వర్క్స్ అంతా చేసేసుకుంటాను అనమాట. సో అదండి, ఇవాళంతా తన వెనకాల తిరుగుతూనే ఉన్నాను. అంటే మీకు 5-6 సంవత్సరాల పిల్లలు ఎవరికైనా ఉంటే వాళ్ళకి అర్థమైపోతుంది నా సిట్యుయేషన్. వాళ్ళ వెనకాల పరిగెడుతూనే ఉండాలి, ఇది తిరుగుతూనే ఉండాలి. పాపం వాళ్ళు ఏం చేయరు కూడా, కానీ ఎందుకు అర్థం కాదు. మరి డే అంతా వాళ్ళ వెనకాలే అయిపోద్ది మనకి. నాకు ఒక ఐడియా వచ్చింది, ఏంటంటే ఫోన్ పట్టుకుని కనుక సారాగడ వెనకాల తిరుగుతుంటే నా 11,000 స్టెప్స్ కూడా అక్కడే అయిపోయాయేమో అనిపించింది అనమాట. సో అదండి, ఈరోజైతే వాకింగ్ లేదు, అప్పుడు వెళ్ళిపోయింది. సో డే 50, సో 50 డేస్ మన జర్నీలో కంప్లీట్ చేసేసుకున్నాం అందరం కూడా. సో హ్యాపీ, హ్యాపీ కన్నా చాలా సాటిస్ఫైడ్ ఫీలింగ్ ఉంటుంది కదా, అలా ఉందన్నమాట. 50 డేస్ కంటిన్యూగా కన్సిస్టెన్సీతో మన జర్నీ అయితే జరిగిందని. సో ఈ 50 డేస్ సందర్భంగా ఒక బోరింగ్ విషయాన్ని మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే బోరింగ్ ఎందుకన్నానంటే నేను ఈ విషయం ప్రతిసారి చెప్తూనే ఉంటాను, కాకపోతే ఎందుకు రిపీట్ చేస్తూ ఉంటాను అంటే కనుక 1-10 సార్లు చెప్తూ ఉంటే మీతో పాటు నాకు గుర్తుంటుంది, అది మీకు గుర్తుంటుంది, అది ఒక రిమైండర్ నోట్లా ఉంటుంది అనమాట. సో ఏంటంటే ఇప్పటి నుంచి మనకి 50 డేస్ కంప్లీట్ అయిపోయాయి కాబట్టి మన వెయింగ్ స్కేల్ పైన ఉన్న మన నెంబర్ ఏదైతే ఉంటుందో అది రోజు కదలాలని మాత్రం ఎట్టి పరిస్థితులు అనుకోవద్దు. ఇన్ కేసు మీకు కదలకపోయినా, అంటే ఒక వారం రోజులు, ఒక 10 రోజులు కదలకపోయినా పెద్దగా పట్టించుకోవద్దండి. అంటే 4 డేస్ అయిపోయింది, స్టక్ అయిపోయింది, అసలు ఏమొద్దు, ఏం అవ్వదు. జస్ట్ మీరు చేస్తున్న పనిని అలా చేయండి, ఎందుకంటే మీరు ఆల్రెడీ మీరంటే మీరని కాదు, నేను కూడా ఉంటాను కాబట్టి అందరికి కలిపి చెప్తున్నానండి. సో మనం ఆల్రెడీ 50 డేస్ చేసేసాము. సో ఎవ్రీడే వెయిట్ పెరగాలంటే ఒకటి, చాలామందికి అంటే కొంతమందికి మేబీ ఈ మిత్ ఉండొచ్చు, మనం ఫాస్టింగ్ చేస్తున్నాం కాబట్టి, అంటే మనం రెగ్యులర్గా తినట్లేదు కాబట్టి ఫాస్టింగ్ చేస్తున్నాం కాబట్టి ఎవ్రీడే తగ్గాలి అన్నది అనుకుంటారు. బట్ అలా అవ్వదండి. మీరు ఒమాడ్ చేసినా సరే కొన్ని డేస్ కన్సిస్టెన్సీగా చేసిన తర్వాత మీరు ఎవ్రీడే తగ్గరు, ఎవ్రీడే తగ్గడం జరుగుతుంది, ఎందుకంటే మీ బాడీకి అలవాటు పడిపోతుంది. అండ్ ఇంకొకటి, మీరు ఏ ఫాస్టింగ్ చేసినా మన క్యాలరీస్ అనేది చాలా ఎక్కువ ఇస్తూ ఉంటే ఆటోమేటిక్గా మన వెయిట్ అనేది తగ్గదు. సో కరెక్ట్గా క్యాలరీస్ కొంచెం తక్కువ ఇవ్వాలి, మన వర్కౌట్స్ చేయాలి, మన బాడీ అది స్టిమ్యులేట్ అవ్వాలి. సో ఇవన్నీ చాలా యాక్సెప్ట్స్, మన మూడ్, మన స్లీప్ అంతా కూడా కలిపితేనే మనం ఒక 100 గ్రాములు తగ్గడానికి ఏదో ఒక రీజన్ ఉంటుందండి. సో అందుకని చెప్పేసి ఒక 50 రోజుల జర్నీ తర్వాత నుంచి ప్రతిరోజు వెయిట్ తగ్గాలని మాత్రం అనుకోవద్దండి. ఎందుకంటే ఎందుకు అనుకోవద్దు అని చెప్తున్నానంటే ఒక రకమైన నిరాశ వచ్చేస్తుంది, అంటే మళ్ళీ స్టక్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు అన్నీ మనం చూసే ఇవే ఉంటాయి, స్టక్ అవ్వడం ఉంటుంది, అలాగే ఉండిపోవడం ఉంటుంది, లేకపోతే ఒక్కొక్కసారి అన్ఫార్చునేట్లీ గెయిన్ అవ్వడం కూడా ఉంటుంది. సో ఇవన్నీ సిచ్యువేషన్స్ ఉంటాయి కాబట్టి మనం ప్రతిరోజు వెయిట్ మూవ్ అవ్వాలన్న రూల్ అనేది పెట్టుకోవద్దు. అది ఒక్కటి పెట్టుకోకుండా మనశ్శాంతిగా ఉంటుందండి. మెయిన్ టార్గెట్ వచ్చేసి వెయిట్ తగ్గడం కన్నా ఇప్పటి వరకు మనం ఏదైతే తగ్గామో ఆ వెయిట్ని అలానే ఉంచుకుని, అలా ఉంచుకుని నెమ్మదిగా తగ్గడం మీద ఫోకస్ చేయాలన్నమాట. అంటే ఇప్పుడు నేను 81.5తో స్టార్ట్ చేశానండి జర్నీ, ఇప్పుడు 78.3 వచ్చినట్టున్నాను, 78.3 వచ్చాను. సో 78.3 వచ్చాను కాబట్టి మనం ఫోకస్ 77 పైన ఉండడం కన్నా 78.3ని కదలకుండా చూసుకుంటూ అప్పుడు ఒక్కొక్క 100 గ్రాముల్ని 78.21 అలా నెమ్మదిగా తగ్గించుకోవడానికి చూడాలన్నమాట. సో అప్పుడు చాలా హ్యాపీగా మన జర్నీ వెళ్తుంది, ఎలాంటి టెన్షన్ ఉండదండి. సో ఇప్పటి నుంచి ఖచ్చితంగా, ఇప్పటి నుంచి అనగా జనరల్గా కూడా మన వెయిట్ ఉన్న వెయిట్ని మెయింటైన్ చేసుకోవడం అద్భుతం. తగ్గడం అంటారా, నెమ్మదిగా తగ్గుద్ది, మనం కరెక్ట్గా చేస్తుంటే తగ్గుద్ది. మనం ఓన్లీ ఫాస్టింగ్ చేస్తున్నాము, ఎక్కువ ఫాస్టింగ్ చేస్తున్నాం, లేకపోతే చాలా స్ట్రిక్ట్గా చేస్తున్నాం, చాలా హెల్తీగా ఉంటున్నాము, ఎవ్రీడే తగ్గాలని అయితే అనుకోవద్దండి. ఖచ్చితంగా తగ్గుతాం ఒక వారం 10 రోజుల్లో. ఓవరాల్గా చూసుకుంటే మీకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ప్రోగ్రెస్గా కనపడుద్ది. అంటే మీరు ప్రతిరోజు చూసుకుంటే ఎవరికి ప్రోగ్రెస్గా కనపడదండి, బట్ ఓవరాల్గా అంటే ఒక వారం, లేకపోతే ఒక 10 రోజులు, లేకపోతే ఒక 2 వారాలు చూసుకోండి, ఖచ్చితంగా మీకు ప్రోగ్రెస్గా కనపడదు. సో 81.5తో స్టార్ట్ చేస్తామండి జర్నీ, 50 రోజుల్లో 78.3కి వచ్చాను. ఏదైతే ఆ ప్రోగ్రెస్ ఉందో అది మనకి క్లియర్గా కనపడుతుంది. సో అందరికీ, ప్రతి ఒక్కరికి ఎంతో కొంత మీరు విన్ అయ్యే ఉంటారు. ఒక 100 గ్రాములైనా సరే మీరు 50 రోజులు 81.5తో స్టార్ చేసి 81 వచ్చినా, ఒక 500 గ్రాములు తగ్గినా సరే అది విన్నేనండి. సో
అందుకనే పొరపాటును కూడా ఎవ్రీ డే వెయిట్ మూవ్ అవ్వాలి అని అనుకోవద్దు. ఒక 10 రోజులు వారం రోజులు మూవ్ అవ్వకపోయినా కంగారు పడద్దు, జస్ట్ కంటిన్యూ ద జర్నీ అంతే, ఇంకేమీ లేదు. ఎందుకంటే 50 రోజుల తర్వాత కూడా మనకి ఎవ్రీడే వెయిట్ మూవ్మెంట్ అని ఉండదు. కొంతమందికి ఉంటే బాడీకి కావాలని తగ్గించుకుంటుంది అని అర్థం అనమాట. అంటే బాడీకి తెలుసు మనకి, మన బాడీకి వెయిట్ ఎప్పుడు తగ్గించుకోవాలి, ఎప్పుడు స్టేబుల్ చేసుకోవాలి, ఎప్పుడు పెంచాలనేది కూడా అన్ని బాడీకి తెలుసు అండి. సో అంతే, అంతేగాని వాళ్ళు ఏదో కరెక్ట్ చేస్తున్నారు కాబట్టి తగ్గుతున్నారు, మనం ఏదో తప్పు చేస్తున్నాం కాబట్టి తగ్గట్లేదు అలా అనుకోవద్దు అనమాట. సో అందరూ చాలా చాలా బాగా చేస్తున్నారు. జర్నీలో ఉండడం కన్నా ఒక అద్భుతం ఏమీ లేదండి. అంటే ఇన్ని కేజీలు తగ్గాము, అన్ని కేజీలు తగ్గాము అని అనుకుంటాం, కానీ జర్నీలో ఇన్ని డేస్ ఉన్నాము అదే మెయిన్ విజయం. ఎవరికైనా సరే ఎన్ని డేస్ ఉన్నారనేది విజయం, కానీ ఎన్ని కేజీలు తగ్గారనేది కాదు. నేనైతే ఎందుకంటే ఎన్నో కేజీలు అప్పుడు కూడా తగ్గాము, కానీ ఆటోమేటిక్గా సరిగ్గా లేకపోతే మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అయిపోతుంది. కాబట్టి కేజీల కన్నా మనం ఎంత బాగా జర్నీ చేసాము, ఎన్ని డేస్ లైఫ్ స్టైల్ని మన హెల్దీ లైఫ్ స్టైల్ రొటీన్లో ఉండగలిగాము, ఎన్ని రోజులు కంటిన్యూ చేయగలిగాము అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మీ ఉపోద్ఘాతం అంతా అయిపోయింది. సో ఇది రెగ్యులర్గా వినాల్సి వస్తుందండి, ముందే చెప్పేస్తున్నాను అందుకే. ఎందుకంటే కొన్ని కొన్ని అకేషనల్ డేస్ ఉంటాయి కదా, డే 50, డే 100 అలాంటి టైంలో ఇలాంటి మోటివేషన్ స్పీకింగ్ స్పీచ్ అనేది ఇస్తూ ఉంటారు అనమాట, మీకు బోర్ కొట్టినా సరే. సో అదే అండి ఈ విషయం అయితే. సో ఇప్పుడైతే హ్యాపీగా వర్క్ చేసుకుంటారండి, ఒక 7 వరకు పని అయిపోవాలి. 7 వరకు పని అయిపోయిన తర్వాత సారాగాడు వచ్చిన తర్వాత రిలాక్స్ అయిపోతాను, ఇంక అందుకే ఈరోజు వాకింగ్ లేదు, ఏమీ లేదు. సో ఈరోజు నా వెయిట్ ఎంత ఆల్రెడీ చెప్పేశాను. సో ఈరోజు నా వెయిట్ ఎంత, ఈరోజు మార్నింగ్ నుంచి నేను ఏమేమి తిన్నాను చూసేసి రేపు కలుసుకుందాం, ఓకేనా? బాయ్ బాయ్. సో నా ఈటింగ్ విండో స్టార్ట్ అయింది, 8:00 స్టార్ట్ అయిందండి. నేను ఫాస్ట్ బ్రేక్ చేశాను, డ్రై ఫ్రూట్స్తో బ్రేక్ చేశాను అనమాట. బ్రేక్ చేసిన అంటే 8:00 బ్రేక్ చేశాను. బ్రేక్ చేసిన తర్వాత 1 hour 15 minutes గ్యాప్ ఇచ్చి 9:15 9:30 ఆ టైంలో నా బ్రేక్ఫాస్ట్ అయితే చేశానండి. గుంత పొంగనాలు చేశాను, ఇంకా చట్నీ ఏమీ లేదు ఎందుకంటే ఆనియన్స్ మిర్చి ఉంటాయి కాబట్టి. సో అలానే తినేసాను, గుంత పొంగనాలు తినేసి తర్వాత కాఫీ తాగేసి నా బ్రేక్ఫాస్ట్ని అయితే ఫినిష్ చేసేసానండి. సో ఈరోజు ఏంటంటే నాకు అస్సలు ఆకలి లేదండి, అంటే చాలా దాహంగా అనిపించింది, అస్సలు కొంచెం కూడా అపెటైట్ అన్నది లేదు, నాకు ఆకలి అనిపించలేదు అనమాట. సో అందుకే నేను లంచ్లోకి ఏం చేశానంటే స్వీట్ రోటీ ప్రిపేర్ చేసుకున్నానండి. జస్ట్ ఒక 2 spoonsల జాగరి వేసేసి రొట్టి చేసేసుకుని అదైతే తినేసి ఆ తర్వాత మజ్జిగ తాగేసాను కొద్దిగా, కొద్దిగా కాదులేండి కొంచెం ఎక్కువే మజ్జిగ తాగాను ఎందుకంటే దాహంగా ఉంది. నేను ఆల్రెడీ 4.5 liters తాగానండి కంప్లీట్గా, డే మొత్తంలో 4.5 liters. నాకు అది హయ్యెస్ట్ నేను ఎప్పుడు తాగాను అన్ని వాటర్, నాకు ఓన్లీ 3 liters తాగుతాను, బట్ చాలా 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 దాహం వేస్తుంది, అస్సలు ఆకలేదన్నమాట. సో ఇంకా లాస్ట్ 3:45 ఆ టైంలో ఫ్రూట్స్ తినేసి నా ఈటింగ్ విండోని అయితే ఎండ్ చేసేసానండి. సో ఇంకా తర్వాత కూడా చాలాసేపు తాగుతూనే ఉన్నాను వాటర్. సో ఎందుకంటే ఒక్కొక్క రోజు అంటే మేబీ సమ్మర్ కొంచెం వేడి ఎక్కువ అవ్వడం వల్ల కూడా మనకి వాటర్ ఇంటెక్ పెరుగుతుంది, ఆకలి అనేది కొంచెం తక్కువగా ఉంటుంది, సమ్మర్లో ఇది కామన్ అండి. సో అదేనండి ఈరోజు నా ఈటింగ్ విండో విషయాలైతే. సో రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్, బాయ్ బాయ్.